ఇది ఇట్లా ఉంటే ముఖ్యమంత్రి గారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితి ఆయనకు సంబంధించినటువంటి బాత్రూమ్ లో జారిపడ్డాడు నిన్న సోషల్ మీడియాలో ఒకటే ఒక రచ్చ ఏది కేటి రామారావు వాళ్ళ నాయన నూకేసిండు కింద పడ్డాడు అని చెప్పి గొడవ అయిందని ఏదేదో చెప్తా ఉన్నారు అది మనం చూడలే కాబట్టి దాని నమ్మనికి కూడా లేదు సో ఇల్లనప్పుడు గొడవలు అయితే ఉంటే మామూలుగా సరే కానీ మస్తుగా అయితుంటే కానీ కేసీఆర్ నే ఈయన కింద నూకేస్తే కేసీఆర్ కింద పడ్డాడు అందుకే తొంటి ఇరిగిందని చెప్పి నిన్న సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తా ఉన్నారు నాకు కూడా చాలామంది వస్తే నేను ఖండించిన గట్లు ఉంటాదా అని చెప్పి అయితే విషయం ఏంటంటే కేసీఆర్ గారికి ఇదివరకు ఎక్కడైతే తుంటి ఇరిగిందో అక్కడే మళ్ళీ ఇరిగిందట ఢిల్లీలో ఢిల్లీలో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు జారిపడితే మొత్తం తుంటి ఇరిగిపోయింది తుంటి ఇరిగితే అప్పుడు కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఆయన పర్సనల్ సెక్రటరీగా ఉండే ఆయన దగ్గరుండి చికిత్స చేయించాడు అప్పుడు ఆపరేషన్ అంటే భయపడ్డాడు అని చెప్పి అపరిచితుడు పుస్తకంలో రాసిన కూడా సో ఆ తర్వాత సేమ్ అదే తుంటి మళ్ళీ ఇరిగిందట అయితే హిప్ రిప్లేస్మెంట్ చేసిరు చేసిన తర్వాత ఆయనని మెల్లగా నడిపిస్తూ ఉన్నారు అధికారులంతా కలిసి ఆయన ఇదిగో మెల్లగా ఒక్కొక్క అడిగేస్తూ ఉండు అంటే ఇదిగో అంటే అది ప్రాక్టీస్ చేయాలి లేకపోతే పట్టుకు పట్టేసుకుంటారు ప్రాక్టీస్ చేయాల్సిందే యశోద హాస్పిటల్ యశోద ఈ రకంగా ఆయనని నడిపిస్తున్న డాక్టర్లు డాక్టర్ల వైద్యుల పర్యవేక్షణలో ఆయన నడుస్తున్నాడు సో ఇది కేసీఆర్ గారికి సంబంధించినటువంటి ఆయన ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశం ఇవి ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు నిన్న ఎమ్మెల్యేలంతా ఎవరైతే గెలిచిన కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ నిన్న ప్రిటమ్ స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ సమక్షంలో అందరూ ప్రమాణం చేసిరు అసెంబ్లీలో ప్రమాణం చేసిరు ఇటు భారతీయ జనతా పార్టీ మాత్రం హాజరు కాలేదు అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు హాజరు కాలేకపోయారు వాళ్ళ వ్యక్తిగత కారణాల రీత్యా ఏదేమైనప్పటికీ మొత్తానికి కొత్త అసెంబ్లీ కొలువు తీరింది అసెంబ్లీ మళ్ళీ తిరిగి 14 నుంచి ప్రారంభమవుతుందని చెప్తా ఉన్నారు మరి అసెంబ్లీలో ఏ అంశాలు లేవనెత్తారు ఈలోపు జరిగే సమీక్షలు ఏంటి సమీక్షల్లో బయటకు వచ్చే అంశాలు ఏంటి రేపు పొద్దుగాల వాస్తవానికైతే ప్రతిపక్షాలకు ఏది కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఉంటుంది అసెంబ్లీ సమావేశాలు అంటే కానీ ఇక్కడ ప్రతిపక్షాలు భయపడే పరిస్థితి ఏ ఫైల్ తీసుకొస్తాడో ఏమో అసెంబ్లీకి ఏది కదిలిస్తాడో ఏమో అనేటువంటి టెన్షన్ లో ఈ ప్రతిపక్షం ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది వాస్తవానికి కూడా ఇప్పుడు విద్యుత్ ఫైల్ లేచింది కదా విద్యుత్ ఫైల్ లేచింది ఇక్కడ సార్కు ఆరోగ్యం బాగాలేదు అది బాగాలేదు సిఎండి ప్రభాకర్ రాజీనామాని వెళ్ళిపోయిండు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫర్నిచర్ ఎత్తుకపోయిండు తలసాని సీనన్న ఓఎస్డి కాగితాలు ఎత్తుకపోతా ఉండి చింపేసిండు ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి అసెంబ్లీ సమావేశాలు పెడితే ఇప్పుడు అసలైన బాధ టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది అసెంబ్లీ సమావేశాల్లో వీళ్ళు చేసిన పెంటను పైకి తీసుకొస్తా ఉంటే ఒక్కడని ఉంటే చూడరు అసెంబ్లీలో ఒక నేను కోడు ఒక నేను కోడు బాధపడతా హరీష్ రావును పెట్టి ఏదో మన రైతులకు మద్దతు ఇస్తానని ఏమైందంటారు ఇస్తారు ఇవ్వకుండా ఆ రైతు బంధు పైసలు కథం చేసారు ఇల్లే ఏమైంది అసలు యాక్చువల్ గా ఇది కాంట్రాక్టర్లకు కాంట్రాక్టర్లకు రైతు బంధు పైసలు ఏవైతే ఉంటాయో రైతు బంధు పైసలు అన్ని కూడా ఇక్కడ ఎలక్షన్ జరుగుతుంటే అక్కడ పైసలు కథం చేసింది ఇప్పుడు కావాలని చెప్పి మళ్ళీ అడుగుతున్నాడు ఆయన్ని ఏది అడిగినా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది మాట నిలబెట్టుకుంటది కానీ సేమ్ టైం మీరు చేసిన పెంటను కూడా బయటికి తీయాలి కదా మీరు చేసిన ఈ బద్మాష్ కథలన్నీ బయటికి రావాలి కదా ఆ బయటికి వచ్చే ఓ వైపు చేస్తూనే ఇవన్నీ చేసుకుంటూ రావడం కాంగ్రెస్ పార్టీ ముందున్న బాధ్యత అసెంబ్లీలో ఈసారి ఈ రెండు మూడు రోజులలో జరిగే సమీక్షలు ఏవైతే సమీక్షల తర్వాత ఒక్కసారి అసెంబ్లీకి వచ్చి చూడ్రి మంత్రి హరీష్ రావు గారు మీ మంత్రులంతా వచ్చి చూడ్రి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి నిన్న ఆయన మాట్లాడుతున్నాడు హరీష్ రావు మాట్లాడుతుంటే గిట్ల పిలికూనలు ఎక్కువ ఉన్నాడు ఆయన పక్కపొంటికి మాజీ మంత్రులంతా పక్కపొంటి
నిలబడి చూస్తా ఉన్నాడు ఈ విద్యుత్ పంచాయతీ ఏమన్నా వస్తే మళ్ళీ నువ్వే ఆదుకోవాలన్నా అనే కాడికి ఎత్తున్నారంటగా జగదీశ్వర రెడ్డి నువ్వే దొరుకుతావు అలా నువ్వు దొరుకుతావు ప్రభాకర్రావు దొరుకుతాడు కేసీఆర్ దొరుకుతాడు ఈ కొనుగోళ్ల వ్యవహారంలో ఎవడెవడుండో అందరూ దొరుకుతారు రేపు పొద్దుగాల ఒప్పుకుంటారు బండ్లు ఓడలు ఓడలు బండ్లు అయితే అక్కడ ఇక్కడ కూర్చుని ఇప్పుడు ఇక్కడ అక్కడ కూర్చుని అంతే కదా.